మావూరి పొలిమేర సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా ఓటీటీలోకి వచ్చింది. ఆ టైంలో ఎలాంటి హైప్ లేకపోవడంతో మెల్లిమెల్లిగా మౌత్ టాక్తో బ్లాక్ బస్టర్ అయింది. పొలిమేర గురించి అందరూ మాట్లాడుకోవడం ప్రారంభించారు. అలా పొలిమేర చిన్న సినిమాల్లో పెద్ద హిట్గా నిలిచింది. ఇక రెండో పార్ట్ కోసం జనాలు ఏడాది నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు పొలిమేర రెండో పార్ట్ థియేటర్లోకి వచ్చేందుకు రెడీగా ఉంది. నవంబర్ 3న ఈ చిత్రం థియేటర్లలోకి రాబోతోంది. మా ఊరి పొలిమేర 2 ట్రైలర్ అందరినీ భయపెట్టేసింది. మొదటి పార్ట్ కంటే రెండో పార్ట్లో భయంకరమైన సన్నివేశాలు చాలానే ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఈ పొలిమేర 2ని చూస్తే మొదటి పార్ట్లో ఏం జరిగిందో కూడా తెలుసు అంత బాగా స్క్రిప్ట్ రాసుకున్నాడంటూ బన్నీవాస్ పొగిడిన సంగతి తెలిసిందే. అనిల్ విశ్వనాథ్ కథ కథనాలు అద్భుతంగా రాసుకున్నాడని డైరెక్టర్ హరీష్ శంకర్ సైతం మెచ్చుకున్నారు. మూడో పార్ట్ కూడా వచ్చేలా ఉందని, సినిమాను ముగించిన తీరు చూస్తే ఇంకా పార్ట్లు వస్తూనే ఉంటాయనిపిస్తోందంటూ బన్నీవాస్ అన్నారు. తాజాగా మూవీ డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ సైతం పొలిమేర ఫ్రాంచైజీల గురించి మాట్లాడారు. ఇప్పుడంతా ఫ్రాంచైజీలు సినిమాటిక్ యూనివర్సల్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అనిల్ సైతం ఈ మూవీని ఫ్రాంచైజీలుగా ముందుకు తీసుకెళ్దామని ఫిక్స్ అయ్యారు. మొదటి పార్ట్ కంటే రెండో పార్ట్ 10 రెట్లు థ్రిల్ ఇస్తుందని, మూడో పార్ట్ కథ కూడా రాయడం ప్రారంభించారని, లూప్ హోల్స్ బ్లాక్స్ వదిలాను, వాటిని సరిచేసుకుంటూ మూడో పార్ట్ని కూడా రెడీ చేస్తానని తెలిపారు. ఇక మూడో పార్ట్ మరింత పెద్ద స్థాయిలో ఉంటుందని, స్టార్ హీరోలను కూడా యాడ్ చేస్తారని చెప్పినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఈ పొలిమేర మాత్రం తన స్థాయిని పెంచుకుంటూ పోయేలా కనిపిస్తోంది. ఇక రెండో పార్ట్ వచ్చే వారం థియేటర్లలో సందడి చేయబోతోంది.